వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పబ్లిక్ ఎగ్జామ్లో టెన్సెస్ సంబంధించిన బ్లాంక్స్ని ఎలా ఫిలప్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే మై ఫ్రెండ్స్ డాష్ ద ప్రైమ్ మినిస్టర్ ఎస్టర్డే, అక్కడ బ్రాకెట్లో సి అని ఇచ్చారు. ఈ వెర్బ్ వన్ ఇస్తారు ఎప్పుడు కూడా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఈ ఆన్సర్ ఎలా రాయాలంటే మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. మనం ఎప్పుడు కూడా ఈ ఎగ్జాంపుల్ కరెక్ట్గా రావాలనుకుంటే కేటీఎఫ్ఏ ఫాలో అవ్వండి. కే అంటే కీవర్డు, టీ అంటే టెన్స్ నేము, ఎఫ్ అంటే ఫార్ములా, ఏ అంటే ఆన్సర్. అంటే ఇప్పుడు ఇది ఇక ఎగ్జాంపుల్లో అప్లై చేద్దాం ఒకసారి ఎలా వస్తుందో. ఇక్కడ మనకి ఎస్టర్డే అనేది కీవర్డ్. తర్వాత ఈ ఎస్టర్డే ఎక్కడ ఉపయోగిస్తారంటే సింపుల్ పాస్ట్లో ఉపయోగిస్తారు అది. కాబట్టి నెక్స్ట్ వరోసరికి దాని యొక్క ఫార్ములా ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, అంటే దాని ప్రకారంగా ఈ సెంటెన్స్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసరికి ఏముందంటే మై ఫ్రెండ్ సబ్జెక్టు. ఇక్కడ V2 రాయాలి. అక్కడ వాళ్ళు బ్రాకెట్లో సి ఇచ్చారు. V2 అంటే వెర్బ్ 2. సికి V2 ఫామ్ ఏంటంటే సా. V3 వచ్చేసరికి సీన్. V4 వచ్చేసరికి సీయింగ్. V5 అయితే సీస్ అంటారు. ఇక్కడ మనకి V2 కాబట్టి సా. ఈ విధంగా అది రాసినట్టయితే ఆన్సర్ కరెక్ట్గా మనకి అవుతుంది. సెకండ్ ఎగ్జాంపుల్, ఇట్ స్టార్టెడ్ టు రెయిన్ వైల్ వీ డాష్ టెన్నిస్, ఇక్కడ బ్రాకెట్లో ప్లే అని ఇచ్చారు. మన ఇప్పుడు వైల్ అనేది కీవర్డ్ అండి. మనకి వైల్ అనేది పాస్ట్ కంటిన్యూస్లో వాడతారు. ఫార్ములా ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వజ్ ఆర్ వర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. వైల్ అనేది పాస్ట్ కంటిన్యూస్ కాబట్టి ఇక్కడ వీ ఫ్లోరల్ కాబట్టి వర్ ప్లేయింగ్ టెన్నిస్ అనాలి. వీటికి సంబంధించినటువంటి మీకు కీవర్డ్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ కీవర్డ్స్ అన్ని మీరు చదవాల్సి ఉంటుంది. పబ్లిక్లో ఎవరు చెప్పరండి, మనకి ఆన్సర్ చేయడానికి కీవర్డ్స్ మనమే అయింటి గుర్తుపెట్టుకొని చేయాల్సి ఉంటుంది. మీకు ఆ ఫార్ములాస్ కూడా నేర్చుకోండి. 12 ఫార్ములాస్ ఉంటాయి. తర్వాత ప్యాసివ్ వాయిస్ కూడా మనకి ఫార్ములాస్ అనేవి. వీటికి సంబంధించినటువంటి లింక్ కూడా మనకి ఈ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది కింద. తర్వాత హీ ఆఫెన్, థర్డ్ వన్ చూడండి, హీ ఆఫెన్ డాష్ కాఫీ డ్రింక్ అన్నాడు బ్రాకెట్లో. ఆఫెన్ వచ్చేసరికి సింపుల్ ప్రెజెంట్. ఇది సింపుల్ ప్రజెంట్ ఫార్ములా వచ్చరికి సబ్జెక్ట్ V1 ఆర్ V5 ప్లస్ ఆబ్జెక్ట్, అంటే V1 కానీ V5 కానీ రాయాలి ఇక్కడ బ్రాకెట్లో. కాబట్టి హీ వచ్చింది కాబట్టి V5 రావాలి. అంటే ఏంటంటే SRS యాడ్ చేయాలి. హీ షీ ఇట్ రామ్కి అయితే ఎస్ యాడ్ చేయాలండి. ఇక్కడ డ్రింక్స్ ఆన్సర్. ఫోర్త్ వన్, లుక్ దేర్ సంబడీ డాష్ ఇన్ టు ద లేక్. లుక్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉపయోగించవచ్చు, ప్రజెంట్ పర్ఫెక్ట్లో కూడా చేయొచ్చు. చూడు అన్నారు. సంబడీ డాష్ ఇన్ టు ద లేక్ ప్రజెంట్ కంటిన్యూస్ కాబట్టి ఫార్ములా సబ్జెక్ట్ ఈజ్ యామ్ ఆర్ ప్లస్ V4. ఇక్కడ సంబడీ కాబట్టి ఈజ్ రావాలి. సింగులర్ సబ్జెక్ట్ సింగులర్ వచ్చింది కాబట్టి ఈజ్ జంపింగ్ అని రాయొచ్చు. లేదంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ అయితే హ్యాజ్ జంప్డ్, ఈ రెండు రాయొచ్చు. తర్వాత ఫిఫ్త్ వన్, సహస్ర డాష్ నాట్ హర్ హోంవర్క్ ఎట్ అన్నారు. ఎట్ అంటే ఇంకా అని అర్థం. కాబట్టి ఇది ఎట్ అనేది కీవర్డ్ అండి. ప్రజెంట్ పర్ఫెక్ట్కి సంబంధించినది ఇది. కాబట్టి సహస్ర డాష్ కాబట్టి సహస్ర సింగులర్ కాబట్టి హ్యాజ్ పెట్టాలి. హ్యాజ్ నాట్ కంప్లీటెడ్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 కాబట్టి ఇది రాయాల్సి ఉంటుంది. సిక్స్త్ వన్, ముంబై డాష్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సిటీస్ ఇన్ ద వరల్డ్. ఇందులో కీవర్డ్ ఏంటంటే బీ ఫామ్ అండి. మనకి బీ ఫామ్స్ కూడా ఉంటాయి మనకి టెన్సెస్లో. కీవర్డ్స్తో పాటు ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ అయితే ఈజ్ యామ్ ఆర్ రాయాలి. పాస్ట్ అయితే వజ్ వర్ రాయాలి. ముంబై ఇప్పుడు ఉంది కాబట్టి ఈజ్ అని పెట్టాలి ఆన్సర్. ముంబై ఈజ్. తర్వాత సెవెంత్ వన్, ఐ డాష్ ఎవ్రీడే టు కీప్ మై సెల్ఫ్ ఫిట్ అన్నాడు. ఎక్సర్సైజ్ అన్నాడు. ఎవ్రీడే కాబట్టి మనకి సింపుల్ ప్రెజెంట్ అండి. సబ్జెక్ట్ ప్లస్ V1 ఆర్ V5 ప్లస్ ఆబ్జెక్ట్. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసరికి ఏం చేయాలంటే ఎక్సర్సైజ్ అండి. V1నే రాయాలి. ఎందుకంటే హీ షీ ఇట్ రామ్కి మాత్రం SRS యాడ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఎయిత్ వన్, షీ డాష్ గిటార్ వెన్ ఐ ఎంటర్డ్ ద రూమ్. ఇక్కడ వచ్చేసరికి చూసినట్టయితే వెన్ అనేది కీవర్డ్ అండి.
పాస్ట్ మనకి ఉపయోగించవచ్చు. పాస్ట్ కంటిన్యూస్లో ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్ కూడా ఉపయోగించవచ్చు. వెన్ వచ్చిన తర్వాత మళ్ళీ పక్కన వీటు కూడా ఉంది, ఎంటర్డ్ అనేది. కాబట్టి ఇది పాస్ట్ని ఉపయోగించాల్సి ఉంటుంది. పాస్ట్ కంటిన్యూస్ అయితే వజ్ వర్ V4 రాయాలి. ఇక్కడ షీ వచ్చింది కాబట్టి వజ్ సింగులర్, కాబట్టి వజ్ ప్లేయింగ్, వజ్ ప్లేయింగ్. అదే ఫ్లోరల్ అయితే వర్ వచ్చేది, కానీ ఇక్కడ సింగులర్ ఉంది కాబట్టి వజ్ ప్లేయింగ్. పాస్ట్ పర్ఫెక్ట్ కూడా రాయొచ్చు అండి, హ్యాడ్ ప్లేయిడ్ కూడా రాయొచ్చు. 9th దిస్ హౌస్ డాష్ 3 lakhs ఇన్ 1980. దిస్ హౌస్ డాష్ 3 lakhs ఇన్ 1980. ఇన్ 1980 ఉంది కాబట్టి ఇది పాస్ట్ టెన్స్ అండి, ఇది పాస్ట్లో ఉంది కాబట్టి ఇన్ 1980 అనేది సింపుల్ పాస్ట్లో రాయాలి. సబ్జెక్ట్ ప్లస్ V2. V2 అంటే ఏం చేయాలండి, ఇక్కడ మనకి కాస్టెడ్ రాయొచ్చు, కాస్ట్ రాయొచ్చు. 10th లాస్ట్ ఇయర్ వీ డాష్ టు జూ, ఇక్కడ బ్లాంక్ సరిగ్గా పడలేదు వీ తర్వాత. లాస్ట్ ఇయర్ అంటేనే మనకి సింపుల్ పాస్ట్లో ఉపయోగిస్తారు, ఇది కీవర్డ్. మనకి టెన్స్ నేమ్ వచ్చేసరికి సింపుల్ పాస్ట్ ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ V2. వీ తర్వాత ఏం చేయాలంటే గోకి V2 ఫామ్ ఏంటంటే గో వెంట్ రాయాలి. గో వెంట్, గాన్, గోయింగ్, గోస్ అంటారు. V2 ఫాము వెంట్. 11th ఐ డాష్ 17 ఆన్ మై నెక్స్ట్ బర్త్డే అన్నారు. బి ఫామ్ అండి, నెక్స్ట్ బర్త్డే అన్నారు కాబట్టి ఫ్యూచర్ అయితే విల్ బీ, కాబట్టి ఆన్సర్ వచ్చరికి విల్ బీ, ఐ విల్ బీ 17. 12th అబ్దుల్ డాష్ టు బీ డాక్టర్, ఇది ఒకసారికి సింపుల్ ప్రజెంట్ కాబట్టి వాంట్స్ రాయాలి, అబ్దుల్ వాంట్స్ టు బీ అ డాక్టర్. 13 ఇఫ్ యూ స్టార్ట్ అట్ వన్స్ యూ డాష్ బై 6 o'clock అన్నాడు. బై 6 o'clock అంటే జరగబోయేది కాబట్టి ఫ్యూచర్, సింపుల్ ఫ్యూచర్, కీవర్డ్ బై 6 o'clock కాబట్టి యు విల్ అరైవ్, ఫార్ములా సబ్జెక్ట్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1. 14th మై ఫ్రెండ్స్ ఫ్యామిలీ డాష్ ఇన్ దిస్ హౌస్ సిన్స్ 2000 అన్నాడు. సిన్స్ 2000 పాయింట్ ఆఫ్ టైం చూపిస్తుంది, అంటే ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో రాయాలి. మై ఫ్రెండ్స్ ఫ్యామిలీ హ్యాస్ బీన్ లీవింగ్ రాయాలి. తర్వాత 15th ఐ థింక్ దట్ దే డాష్ టుమారో మార్నింగ్, టుమారో అన్నాడు కాబట్టి సింపుల్ ఫ్యూచర్, సబ్జెక్ట్ విల్ ఆర్ షల్ ప్లస్ V1 కాబట్టి విల్ అరైవ్ రాయాలి. తర్వాత 16th మై ఫాదర్ డాష్ హీస్ కార్ ఎవ్రీడే అన్నాడు. ఎవ్రీడే అంటే సింపుల్ ప్రజెంట్, ఇక్కడ కీవర్డ్ ఇది వాషెస్ అని చెప్పాలి. సబ్జెక్టు V1 ఆర్ V5 రావాలండి, ఎందుకంటే ఇక్కడ మై ఫాదర్ అనేది సింగులర్ కాబట్టి. 17th ఐ సా హిమ్, నేను అతను చూశాను. వెన్ ఐ డాష్ అవుట్ ఆఫ్ విండో అన్నారు. ఈ వెన్ వస్తే పాస్ట్ కంటిన్యూస్లో రాయాలి కాబట్టి పాస్ట్ కంటిన్యూస్ అయితే వజ్ వర్ V4 రాయాలి. ఇక్కడ ఐ సింగులర్ కాబట్టి ఐ వజ్ లుకింగ్ అని రాయాలి. 18th లుక్ ద మంకీ డాష్ అ బనానా అన్నారు. లుక్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్లో రాయాలి. ద మంకీ ఈజ్ ఈటింగ్, ఎందుకంటే ప్రజెంట్ కంటిన్యూస్ ఈజ్ యామ్ ఆర్ ప్లస్ V4 మనకి ఫార్ములా. 19th యషిత డాష్ ఇన్ ఢిల్లీ ఫర్ నెక్స్ట్ 3 days అన్నాడు. నెక్స్ట్ 3 days అంటే ఇంకా ఫ్యూచర్ కాబట్టి విల్ బీ అన్నారు. యషిత ఉంటుంది ఢిల్లీలో, విల్ బీ రాయాలి. నెక్స్ట్ 120th హీ డాష్ అ న్యూ బైక్ లాస్ట్ వీక్ అన్నాడు. లాస్ట్ వీక్ అంటే అయిపోయింది కాబట్టి, జరిగిపోయింది కాబట్టి V2 రాయాలి. సబ్జెక్టు V2 ఆబ్జెక్ట్ కాబట్టి సింపుల్ పాస్ట్ బాట్ అని రాయాలి. బైక్ V1, V2 అయితే బాట్, V3 బాట్, V4 బయ్యింగ్. ఎక్సర్సైజ్ 2 దీప అండ్ రేణు డాష్ లేట్ టు క్లాస్ ఎస్టర్డే అన్నారు. ఇక్కడ వచ్చరికి ఎస్టర్డే ఉంది, బ్రాకెట్లో వచ్చరికి బి అన్నాడు. బి అంటే బి ఫామ్స్ అండి, అంటే ఏంటంటే వజ్ వర్ కానీ రాయాలి. దీప అండ్ రేణు ఉన్నారు కాబట్టి ఇద్దరు కాబట్టి వర్ రాయాలి. నెక్స్ట్ 2nd ఎట్ డిన్నర్ టైమ్ అవర్ ఫ్యామిలీ నెవర్ డాష్ టీవీ వాచెస్ అన్నాడు. ఎప్పుడు కూడా ఇది ఆల్వేస్ అండి, జనరల్గా నెవర్ అంటే మన ప్రజెంట్ పర్ఫెక్టో పాస్ పర్ఫెక్టో అనుకుంటారు, కానీ ఎప్పుడు కాబట్టి ఇది సింపుల్ ప్రజెంట్ రాయాలి. ఫ్యామిలీ అన్నాడు కాబట్టి సింగులరు, V5 రాయాలి, వాచెస్ అని రాయాలి. 3rd దే ఆర్ నాట్ ష్యూర్ ఇఫ్ దే డాష్ ద నెక్స్ట్ మ్యాచ్ అన్నాడు. నెక్స్ట్ మ్యాచ్ అంటేనే జరగబోయేది కాబట్టి ఇది విల్ విన్ అండి, సింపుల్ ఫ్యూచర్. 4th బై ద టైమ్ ఐ గో హోమ్ మై చిల్డ్రన్ డాష్ చిల్ అన్నాడు. కాబట్టి ఇది బై ద టైమ్ జరుగుతూ ఉంటుంది అన్నమాట, ఫ్యూచర్ కంటిన్యూస్ కాబట్టి మై చిల్డ్రన్ విల్ బీ ప్లేయింగ్ అని రాయాలి. నెక్స్ట్ 5th చూసినట్టయితే ద బేబీ డాష్ ఆల్ మార్నింగ్ అండి. ఇందులో కీవర్డ్ సరిగ్గా మెన్షన్ చేయలేదు కాబట్టి మనకి ఇక్కడ సింపుల్ ప్రజెంట్ రాయొచ్చు,
ప్రజెంట్ పర్ఫెక్ట్ రాయొచ్చు, లేదా పాస్ట్ కంటిన్యూస్ రాయొచ్చు అండి, లేదా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కూడా రాసుకోవచ్చు. అంటే ఏంటంటే ద బేబీ క్రైడ్ రాయొచ్చు, క్రైస్ రాయొచ్చు, వాజ్ క్రయింగ్ రాయొచ్చు, హ్యాస్ బిన్ క్రయింగ్ రాయొచ్చు. సిక్స్త్ వన్, వెన్ హీ డాష్ టు ఓపెన్ ద డోర్ హీ డ్రాప్డ్ హిస్ కీ అన్నాడు. ఇక్కడ వెన్ వచ్చింది కాబట్టి పాస్ట్ కంటిన్యూస్ రాయాలి, హీ వాజ్ ట్రయింగ్ రాయాలి. నెక్స్ట్ సెవెంత్ వన్, ప్రణవ్ నెవర్ డాష్ టు చైనా అన్నారు. బ్రాకెట్లో బీ ఇచ్చారు. బీ ఫార్మ్స్ వచ్చేసరికి మనకి ఈజీ ఆమర్ ఏమో ప్రజెంట్ అండి, వీ టూ వచ్చేసరికి వజ్ వర్ వస్తుంది, వీ త్రీ అయితే మనకి బీన్ రాయాలి. ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో రాయాలి. నెవర్ వస్తే పాస్ట్ పర్ఫెక్ట్, ప్రణవ్ హ్యాడ్ నెవర్ బీన్ టు చైనా అని రాయాలి. తర్వాత ఎయిత్ వన్, ఐ డాష్ ఫర్ దిస్ కంపెనీ ఫర్ 17 ఇయర్స్ అన్నారు. ఇక్కడ కీవర్డ్ వచ్చేసరికి ఫర్ 17 ఇయర్స్ అండి. మన ఇక్కడ టెక్స్ట్ బుక్లో అయితే మనకి సింపుల్ పాస్ట్ వీటిలో రాయమని ఇచ్చారు. ఐ వర్క్డ్ ఫర్ దిస్ కంపెనీ ఫర్ 17 ఇయర్స్ అన్నారు. యాక్చువల్లీ ప్రిడెప్ టైమ్ అయితే మనకి హ్యావ్ బీన్ వర్కింగ్ కూడా రాయొచ్చు. నైన్త్ వన్, వెన్ ద వెదర్ ఈజ్ ఫైన్ వీ డాష్ అ పిక్నిక్ ఇన్ అవర్ గార్డెన్ అన్నారు. వీకి బ్లాంక్ ఇవ్వాలి ఇక్కడ పక్కన. కాబట్టి జరగబోయేది వెన్ వస్తే మనకి ఎప్పుడు కూడా సింపుల్ పాస్ట్ కంటిన్యూస్ అనుకోకూడదు. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఈజ్ ఇచ్చారండి వెదర్ తర్వాత. కాబట్టి ఇది విల్ హ్యావ్ జరగబోయేది. ఎప్పుడైతే వెదర్ బాగుంటుందో మనకి పిక్నిక్ ఉంటుంది మన గార్డెన్లో అని చెప్తున్నారండి. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ చూసుకోవాలి వెన్ వచ్చిందని పాస్ట్ కంటిన్యూస్ రాయడం కాదండి. తర్వాత టెన్త్ వన్, స్టాప్ దట్ సంబడి డాష్ కమ్ అన్నాడు. బ్రాకెట్లో వచ్చేసరికి కమ్ ఇచ్చాడు. స్టాప్ వచ్చేసరికి ఏంటంటే ప్రజెంట్ కంటిన్యూస్లో రాయాలి. సంబడి ఈజ్ కమ్మింగ్ ప్రజెంట్ కంటిన్యూస్ ఫార్మ్లో వచ్చేసరికి ఈజ్ యామ్ ఆర్ ప్లస్ వి ఫోర్ కాబట్టి ఈజ్ కమింగ్ అని రాయాలి. 11th వన్, సింధు డాష్ టెన్నిస్ సిన్స్ షీ వాజ్ 7 అన్నారు. బ్రాకెట్లో వచ్చేసరికి ప్లే ఇచ్చారు. ఇక్కడ కీవర్డ్ ఐడెంటిఫై చేసుకోవాలి. సిన్స్ అనేది కీవర్డ్. ఈ సిన్స్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉపయోగిస్తారు టెన్స్. కాబట్టి ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఫార్ములా వచ్చరికి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ ప్లస్ వీ ఫోర్ ప్లస్ సబ్జెక్ట్. సింధు సింగులర్ కాబట్టి ఇక్కడ హ్యాస్ బీన్ ప్లేయింగ్ అని రాయాలి. 12th వన్, దే డాష్ మై బ్రదర్ ఎన్ అవర్ ఎగో అన్నారు. మీట్ ఇచ్చారు వెర్బ్. ఎన్ ఎవర్ ఎగో అన్న, ఎస్టర్డే అన్న, ఇదంతా కూడా పాస్ట్ అండ్ సింపుల్ పాస్ట్. కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ వీ టూ, మీట్ వీ వన్ కాబట్టి వెర్బ్ టు ఏమవుతుందంటే మెట్ అవుతుంది. దే మెట్ మై బ్రదర్ ఎన్ అవర్ ఎగో. 13, హీ డాష్ హిజ్ హ్యాండ్ బిఫోర్ ఎవ్రీ మీల్ అన్నారు. బ్రాకెట్లో సరికి వాష్ ఇచ్చారు. ఎవ్రీ మీల్ అన్నా, ఆల్వేస్ అన్నా, డైలీ అన్నా, రెగ్యులర్ అన్నా సరే మనకి సింపుల్ ప్రజెంట్ ఉపయోగించుకోవాలి. హీ వచ్చింది కాబట్టి వీ ఫైవ్ రాయాలి. వాష్ వచ్చింది కాబట్టి వాషెస్, హీ వాషెస్ హిజ్ హ్యాండ్. 14th, ద బచ్చర్ డాష్ సెవరల్ పిక్స్ ఆ మూమెంట్ ఎగో. ఇది కూడా మనకి సింపుల్ పాస్ట్లో ఉంది. ఆ మూమెంట్ ఎగో, ఎగో అన్నా, అ ఫ్యూ మినిట్స్ ఎగోనా, ఎన్ అవర్ ఎగో అన్నా, ఇలాంటివన్నీ కూడా మనం సింపుల్ పాస్ట్లో రాయాలి. కిల్ ఇచ్చాడు, వీ టూ రాయాలి కాబట్టి కిల్డ్, ద బచ్చర్ కిల్డ్. నెక్స్ట్ 15th, కౌస్ డాష్ ఆన్ గ్రాస్ డాష్, ఇక్కడ బ్రాకెట్లో సరికి ఫీడ్ ఇచ్చారు. కాబట్టి కౌస్ ఏం చేస్తాడంటే ఇక్కడ ఫీడ్ అంటే అక్కడ మేత మేస్తాయి కాబట్టి గడ్డిని ఇక్కడ ఫీడ్ అని రాయాలి. ఇది ఎల్లప్పుడూ జరిగేది కాబట్టి ఫీడ్ రాయాలి. 16th, ఐ డాష్ దిస్ ఫిల్ బిఫోర్, సి అని ఇచ్చారు వెర్బ్. ఇక్కడ V1, బిఫోర్ వచ్చేసరికి మనకి కీవర్డ్. హ్యావ్ సీన్, ఐ హ్యావ్ సీన్ దిస్ ఫిల్మ్ బిఫోర్, నేను ఇంతకుముందే చూశాను. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. 17th, ప్లీజ్ డోంట్ మేక్ నాయిస్, ఐ డాష్ ఇన్ ద బ్రాకెట్ వచ్చరికి స్టడీ అని ఇచ్చాడు. ఇక్కడ కీవర్డ్ చూసినట్టయితే డోంట్ మేక్ నాయిస్ అండి. ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. ఐ ఆమ్ స్టడీయింగ్ ప్రజెంట్ కంటిన్యూస్ ఫార్మ్లో వచ్చరికి సబ్జెక్ట్ ఈజ్ యామ్ ఆర్ వీ ఫోర్ కాబట్టి ఐకి యామ్ వస్తుంది. ఐ ఆమ్ స్టడీయింగ్. 18th వన్, బ్రెడ్ అండ్ బటర్ డాష్ హర్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అన్నారు. ఇక్కడ బ్రెడ్ అండ్ బటర్ వచ్చరికి కీవర్డ్ వచ్చరికి బీ ఫార్మ్ అండి. ఈజీ యామ్ ఆర్ ఉంది కదా మనకి. ఇక్కడ వచ్చరికి బ్రెడ్ అండ్ బటర్ కాబట్టి ఇది మనం అనుకుంటాం రెండు ఉన్నాయి అనుకుంటాం, కానీ బ్రెడ్ అండ్ బటర్ అనేది మనకి సింగిల్ అన్నమాట.
సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అంటారు. ఇది సబ్జెక్ట్ ఇక్కడ మనకి సింగులర్ కింద వస్తుంది. మనకి ఇడ్లీ సాంబార్ అనుకోండి, మన అది కూడా ఒకటే కంటెంట్ కాబట్టి ఈజే పెట్టాలి. ఇక్కడ కూడా మనకి బ్రెడ్ అండ్ బటర్ కాబట్టి ఈజ్ పెట్టాలి. 19th వచ్చరికి లెట్స్ హోప్ దట్ ద విండ్ డాష్ అవే ద క్లౌడ్స్ అన్నాడు. ఇక్కడ మనము ఆ విండ్ గాలి ఆ క్లౌడ్స్ని బ్లో అంటే ఊదేస్తుంది అంటాం, అంటే పక్కకు తోలేస్తున్నట్టుగా. అంటే ఇక్కడ బ్లో అంటే ఏంటంటే ద విండ్ సింగులర్ కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉంది, బ్లోస్ అనాలి. 20th వై డాష్ ఫుట్బాల్ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే. ఇందులో కీవర్డ్ వచ్చరికి అట్ దిస్ టైమ్ ఎస్టర్డే అన్నారు, అంటే నిన్న ఈ సమయంలో అని అర్థం. అంటే పాస్ట్ కంటిన్యూస్ అనమాట. పాస్ట్ కంటిన్యూస్ ఫార్ములో వచ్చరికి వజ్ వర్ వి ఫోర్. ఇక్కడ వై వచ్చింది కాబట్టి వర్ వాడాలి, వై వర్ ప్లేయింగ్. ఆన్సర్ వచ్చరికి వర్ ప్లేయింగ్. ఎక్సర్సైజ్ 3 ఐ హోప్ ద వెదర్ డాష్ నైస్ అన్నాడు. ఇక్కడ బీ ఫామ్ ఇచ్చాడండి. హోప్ అంటే ఇక్కడ కీవర్డ్ జరగబోయేదని, నేను ఆశిస్తున్నాను అన్నాడు కాబట్టి విల్ బీ సింపుల్ ఫ్యూచర్ ఉపయోగించాలి. 2nd మామ్ థింక్స్ డాడ్ డాష్ హోమ్ ఎర్లీ టు నైట్ అన్నాడు. ఇక్కడ మమ్మీ ఆలోచిస్తుంది అంటండి. ఇందులో ఒకసరికి కీవర్డ్ ఒకసరికి టు నైట్ కాబట్టి ఇది కూడా విల్ కమ్, డాడీ ఎర్లీగా వస్తానని ఆమె ఆశిస్తుంది. తర్వాత 3rd ఎస్టర్డే ఐ డాష్ అప్ అట్ 5 o'clock అన్నాడు. ఎస్టర్డే అంటేనే మనకి ఇంకా సింపుల్ పాస్ట్ చేయండి. గెట్కి V2 ఫామ్ గాట్, గెట్ గాట్ గాట్ గెట్టింగ్ గెట్స్ అంటారు. 4th ఐ డాష్ నాట్ డాష్ హిమ్ ఫర్ 2 days అన్నాడు. ఇక్కడ 2 blanks ఇచ్చారండి, ఇది నెగటివ్లో ఉన్నట్టు కాబట్టి ఇక్కడ ఫర్ 2 days అన్నాడు. ఫర్ 2 days అన్నా, ఫర్ 2 years అన్నా, ఇదంతా కూడా మనకి పీరియడ్ ఆఫ్ టైం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ రాయొచ్చు, ప్రజెంట్ పర్ఫెక్ట్ కూడా రాసుకోవచ్చు. టెక్స్ట్ బుక్లో అయితే మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్లో రాయమని ఇచ్చారు. సబ్జెక్ట్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3, ఐకి హ్యావ్ వాడాలి. ఐ హ్యావ్ నాట్ సీన్, V3 ఒకసారికి సీన్, సీ సా సీన్ సీయింగ్ కాబట్టి ఐ హ్యావ్ నాట్ సీన్ హిమ్ ఫర్ 2 days. 5th షీ జంప్డ్ ఆఫ్ ద బస్ వైల్ ఈట్ డాష్ ఇన్ ద బ్రాకెట్లో మనకు ఒకసారికి మూవ్ ఇచ్చారు. కీవర్డ్ వచ్చరికి వైల్, ఇట్ వాజ్ మూవింగ్, పాస్ట్ కంటిన్యూస్లో వాడాలండి. 6th దే డాష్ టు విజయవాడ టుమారో మార్నింగ్. కీవర్డ్ వచ్చరికి టుమారో మార్నింగ్, ఈ సెంటెన్స్లో జరగబోయేది కాబట్టి విల్ డ్రైవ్. 7th వీ ఆల్వేస్ డాష్ మూవీస్ ఆన్ సండే అన్నాడు. ఇక్కడ వచ్చేసరికి ఆల్వేస్ అనేది కీవర్డ్, రెగ్యులర్గా చేసే అన్నీ కూడా మనకు సింపుల్ ప్రజెంట్లో చెప్పాలి. సబ్జెక్ట్ ప్లస్ V1 ఆర్ V5 ప్లస్ ఆబ్జెక్ట్ అండి, కాబట్టి ఇది V1 రాయాలి, వాచే రాయాలి. ఇక్కడ హీ షీ ఇట్ రామ్ వచ్చింది అనుకోండి, వాచెస్ అయ్యిద్ది. 8th ఐ డాష్ అ లాట్ ఆఫ్ వర్క్ టుడే అన్నాడు. ఇది మనకి నేను ఈ రోజంతా చాలా పని చేశానని చెప్తున్నా. టుడే అంటే ఇక్కడ జరిగిపోయింది కాబట్టి ఇక్కడ ఐ డిడ్ V2 సింపుల్ పాస్ట్లో రాయాలి, డిడ్. తర్వాత 9th బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ మేఘన డాష్ హర్ యూనివర్సిటీ డిగ్రీ అన్నాడు. ఇక్కడ బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ అన్నాడు. మనకి టెక్స్ట్ బుక్లో అయితే మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్లో రాయమన్నారు. ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఫార్ములా వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ఆర్ షెల్ హ్యావ్ ప్లస్ V3, మేఘన విల్ హ్యావ్ టేకెన్ V3, మనకి టేక్ V1, V2 టుక్, V3 టేకెన్, V4 టేకింగ్, టేకెన్ రాయాలి. మేఘన హ్యావ్ టేకెన్ అని, విల్ హ్యావ్ టేకెన్ రాయాలి. 10th కెన్ ఐ హ్యావ్ సమ్ మిల్క్ బిఫోర్ ఐ డాష్ టు బెడ్ అన్నారు. ఇక్కడ వచ్చేసరికి బిఫోర్ అండి, ఇది రెగ్యులర్గా చేసేది కాబట్టి గో రాయాలి సింపుల్ ప్రజెంట్లో. కెన్ ఐ హ్యావ్ సమ్ మిల్క్, నేను పాలు తాగొచ్చా బిఫోర్ ఐ గో టు బెడ్, బెడ్కి వెళ్ళే ముందని చెప్తున్నాం. ఇది V1 గో రాయాలి. ఈ విధంగా చూసారు కదండి, మనం ఎప్పుడు కూడా చాలా సింపుల్గా KTFA అనేది గుర్తుపెట్టుకున్నట్టయితే టెన్సెస్ అనేవి చక్కగా రాయొచ్చండి. ఈ కీవర్డ్ సంబంధించిన వీడియో ఏదైతే ఉందో మనకి ఈ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. టెన్సెస్ ఫార్ములాస్ బాగా నేర్చుకోండి, ఫస్ట్ కీవర్డ్స్ బాగా నేర్చుకోండి. కీవర్డ్స్తో పాటుగా కూడా టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్ ఎలా అయితే ఆన్సర్స్ ఇచ్చాడో ఇలాంటివి మనం పబ్లిక్ ఎగ్జామ్ రాస్తే ఫుల్ మార్క్స్ వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్స్ అండ్ షేర్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.